ఈరోజు యవనస్తులను చూడండి, ఎవరైనా తల మీద ముసుగు వేసుకుంటున్నారా? తల మీద లేదు ముసుగు, ఎక్కడికి వచ్చేసింది? ముఖం మీదకి వచ్చేసింది. స్కార్ఫ్, స్కార్ఫ్లు వచ్చేసాయి ముఖం మీదకి. ఎలా? ఈ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి, ఈ కళ్ళు మాత్రమే కనపడేలా పెడుతున్నారు, మిగతా అదంతా కూడా కవర్ చేసేస్తున్నారు. ఎందుకమ్మా నువ్వు అంత ఆరాట పడుతున్నావు? నువ్వు ఎందుకు ఆరాట పడుతున్నావు? ఎందుకు తలనంతటిని కూడా కవర్ చేసేస్తున్నావు? నీ ముఖాన్ని అంతా కూడా ఎందుకు కవర్ చేస్తున్నావు? అండి, ఒక్కొక్కళ్ళు చూస్తుంటే మనసంతా కకావికలం అయిపోతా ఉంటుందండి. ముఖాన్ని కప్పుకోవద్దు, తలను కప్పుకోమన్నాడు, కానీ ఈరోజు ముఖాన్ని కప్పుకుంటూ కప్పుకోవలసిన వాటిని కప్పుకోవట్లేదండి. నిజంగా స్త్రీలంగా ఈరోజు మనం వేటి గురించి అయితే మాట్లాడుకోకూడదో, వేటి గురించి అయితే ఆలోచన చేయకూడదో, అవి ఎవరికి వారికి పర్సనల్గా తెలియవలసినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి ప్రియులారా. ముఖానికి ఇది మొత్తం స్కార్ఫ్ కట్టుకొని, బయటికి అవయవాలన్నీ కూడా బయటికి కనిపిస్తూ స్కిన్ టైట్ అని వేసుకొని స్కూటీల మీద వెళుతుంటే నిజంగా ఎంత భయంకరంగా ఉంటుందండి. ఆడవాళ్ళమైన మనమే తల దించుకొని వెళ్ళిపోతున్నామంటే ఇక చూస్తున్న రోడ్డు మీద వెళుతున్న మగవాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి, ఇక తల్లిదండ్రులు కూడా ఎలా అయిపోయారంటే లంగా ఓణి వేసుకుంటానని కన్న కూతురు అంటన్నా, ఏ లంగా ఓణి అంటే నువ్వు పాతకాలపు ముసలమ్మలాగా ఉన్నావు, ఇదిగో ఈ జీన్స్ వేసుకో, ఈ టాప్ వేసుకో. ఆధునిక తల్లులు మీకు నమస్కారం. ఇలాగే నా పిల్లలను తయారు చేసేది